హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఆదికాలం నుంచి మానవులను ఎక్కువగా ఆకట్టుకున్న పరగ్రహం, మన భూమికి ఉన్న ఏకైక సహజమైన ఉపగ్రహం చంద్రుడు. రాత్రైతే చల్లని వెలుతురునిచ్చే చంద్రుడిపై అసలేం జరుగుతుంది, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుంది, అక్కడ మానవాళికి అవసరమయ్యే ఖనిజాలు ఏమైనా ఉన్నాయా వంటి ప్రశ్నలు మన శాస్త్రవేత్తల మస్తిష్కంలో ఏనాటి నుంచో మెదులుతున్నాయి. అందుకనుగుణంగా ఆధునిక కాలంలో అందివచ్చిన టెక్నాలజీ సహాయంతో వారి సందేహాలకు సమాధానాలను వెతకడం ఆరంభించారు. ఈ క్రమంలో అమెరికా, రష్యా, చైనా వంటి పలు సంపన్న దేశాలు కొన్ని స్పేస్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్లుగా అనేక ప్రయోగాలను జాబిల్లిపై నిర్వహించాయి. అయితే వీటన్నింటికంటే చిన్నది, ఆర్థిక వనరులు అంతంత మాత్రమే ఉండే మన ఇస్రో ఆ సంపన్న స్పేస్ ఏజెన్సీలు చేయలేని పనిని చేసి చూపించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత కొన్ని రోజుల క్రితమే చంద్రుడిపై ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేని పలు ఆశ్చర్యకర విషయాలను ప్రపంచం ముందుంచి అందరినీ ఆశ్చర్యచకితులను చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నాసా వంటి పెద్ద పెద్ద స్పేస్ ఏజెన్సీలే కనిపెట్టలేని విషయాన్ని మన ఇస్రో ఎలా కనిపెట్టింది? వారు కనిపెట్టిన ఆ ఆశ్చర్యకర విషయం ఏమిటి? దానివల్ల మానవులకు వచ్చే లాభమేమిటి వంటి ప్రశ్నలు మనలో చాలా మంది మదిలో మెదలడం సహజం. మరి వాటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. గతించిన కొన్ని దశాబ్దాల కాలంలో జాబిల్లిపై నాసా వంటి సంపన్న స్పేస్ ఏజెన్సీలు ఎన్నో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాయి. అందులో భాగంగా నాసా వారు ఏకంగా మనిషినే తొలిసారి పంపడం జరిగింది. అయితే ఇన్ని చేసినా ఆ ఏజెన్సీలన్నీ అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ నీటి జాడలేమైనా ఉన్నాయా అనే విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపారు తప్ప తక్కిన విషయాలను అంతగా పట్టించుకోలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్ని చేసినా జాబిల్లిపై నుండే వాతావరణంపై ఒక అవగాహన అంటూ సంపాదించారు గాని చంద్రుడిపై నీటి జాడలు మాత్రం కనుగొనలేకపోయారు. కానీ అరకొర ఆర్థిక వనరులతో నడిచే మన ఇస్రో మాత్రం చందమామపై నీటి జాడలను కనిపెట్టడమే కాదు, ప్రపంచానికి పనికొచ్చే ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరిగినట్లు స్వయంగా ఆ సంస్థ అధికారులు కొన్ని రోజుల క్రితం పత్రికాముఖంగా తెలియజేశారు. చంద్రుడిపై పెద్ద దేశాలన్నీ ప్రయోగాలు చేస్తున్న సమయంలో భారతదేశం కూడా జాబిల్లిపై మన జెండాను పాతాలని నిశ్చయించుకుంది. అందులో తొలి అడుగుగా 2008లో చంద్రయాన్-1 పేరుతో ఒక లూనార్ ప్రోబ్ ని ప్రయోగించారు. అది 2 పాటు చంద్రుడి కక్షలో తిరుగుతూ అక్కడుండే పలు ఖనిజాలను కనుగొనడం అనే లక్ష్యంతో దాన్ని ప్రయోగించడం జరిగింది. కానీ అనుకోని ఇబ్బందులు తలెత్తడంతో చంద్రయాన్-1 10 పాడైపోయింది. అయితే అది పనిచేసింది కేవలం 10 అయినా జాబిల్లిపై నీటి జాడలు ఉన్నాయని, దాని ఉపరితలంపై సోడియం నిల్వలు కూడా ఉన్నాయని అమూల్యమైన సమాచారాన్ని అందించడం జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంతవరకు ఎవరూ సాధించలేని ఆ ఘనతను చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతే మన దేశ శాస్త్రవేత్తలకు మాత్రం జాబిల్లిపై మరిన్ని ప్రయోగాలు చేసే మరో అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో 2019 జులై మన ఇస్రో సంస్థ చంద్రయాన్-2 పేరుతో మరో ప్రయోగాన్ని చేపట్టింది. ఈసారి చేసిన ప్రయోగంలో చంద్రుడి చుట్టూ తిరిగే లూనార్ రోవర్తో పాటు చంద్రుడిపై దిగి అక్కడ ఉండే మట్టిని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక ల్యాండర్ని కూడా ప్రయోగించడం జరిగింది. అయితే చంద్రుడి కక్షలో తిరిగే లూనార్ రోవర్ మాత్రం విజయవంతమైన, జాబిల్లి నేలపై దిగే ల్యాండర్ మాత్రం అనుకోని విధంగా కూలిపోయి మన దేశ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. సగం ఓడినా కక్షలో విజయవంతంగా చేరుకున్న లూనార్ రోవర్ వల్ల సగం గెలిచామని నాడు అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే నాడు చంద్రయాన్-2 భాగంగా చంద్రుడి కక్షలోకి వెళ్లిన లూనార్ రోవర్ కొన్ని రోజుల ముందు 2 నిర్విరామంగా పనిచేసి ఎంతో విలువైన సమాచారాన్ని అందించినట్లు ఇస్రో అధికారులు తెలియజేశారు. వారు చెప్పిన దాని ప్రకారం చంద్రయాన్-2 లూనార్ రోవర్ ఈ 2 కాలంలో చంద్రుడి చుట్టూ దాదాపు 9,000 తిరిగిందని, ఈ క్రమంలో నేటి వరకు ప్రపంచంలోని ఏ స్పేస్ ఏజెన్సీ సాధించలేని విషయాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది. చంద్రయాన్-2 రోవర్ లో అమర్చిన ఆర్బిట్రరీ ఇమేజింగ్ IR స్పెక్ట్రోమీటర్ సహాయంతో
జాబిల్లిపై నీటి జాడలపై మరింత లోతైన విషయాలను కనిపెట్టడంతో పాటు అక్కడ క్రోమియం, మాంగనీజ్ వంటి ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో చంద్రుడిపై నీటితో పాటు పలు ఖనిజాలు కూడా ఉన్నాయనే విషయాన్ని కనుగొన్న మొట్టమొదటి సంస్థగా ఇస్రో చరిత్రకెక్కింది. ఇకపోతే చంద్రయాన్ 2 లూనార్ రోవర్ లో అమర్చబడిన టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా సహాయంతో జాబిల్లిపై ఉండే ఖనిజాలకు సంబంధించిన మరింత లోతైన అధ్యయనానికి అవసరమయ్యే 3D మ్యాప్లను అందిస్తుంది. దాంతో నేడు మనం ఉపయోగిస్తున్న ఎన్నో వస్తువులు, పరికరాల తయారీలో ఉపయోగపడే క్రోమియం, మాంగనీజ్ నిల్వలపై మరింత అవగాహన దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, చంద్రయాన్ 2లో అనుకోని కారణాల చేత విఫలమైన ల్యాండర్కి మరిన్ని మెరుగులు దిద్ది చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపైకి పంపడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చంద్రయాన్ 3లో ఎలాంటి లూనార్ రోవర్ ఉండదని చెప్పారు. దాంట్లో కేవలం ఒక ల్యాండర్, ఒక రోవర్ మాత్రమే ఉంటాయట. ప్రస్తుతం చంద్రయాన్ 2లో భాగంగా ప్రయోగించిన లూనార్ రోవర్ చంద్రుడి చుట్టూ 2 ఏళ్లుగా తిరగడమే కాకుండా ఎటువంటి లోపాలు లేకుండా బాగా పనిచేస్తోందని, అది మరికొన్నేళ్ల పాటు పనిచేసే సత్తా కలిగి ఉన్నదని, అందువల్ల చంద్రయాన్ 2లో అసంపూర్ణంగా మిగిలిపోయిన ల్యాండర్ ని చంద్రయాన్ 3 ద్వారా పూర్తి చేసే పనిలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. చంద్రుడిపై అడుగుపెట్టకుండా కేవలం 2 ప్రయోగాలతోనే ప్రపంచంలో మరే సంస్థ సాధించని విజయాలు మన ఇస్రో సాధించింది. దాంతో చంద్రయాన్ 3లో ప్రయోగించే ల్యాండర్, రోవర్ల వల్ల అక్కడి నేలపై దిగి మరిన్ని ప్రయోగాలు చేసి ఇంకెన్ని ఆశ్చర్యకర నిజాలను ఇస్రో అందించబోతోందో అనే విషయంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఇప్పటికే చంద్రయాన్ పనులు మొదలవ్వాల్సి ఉండగా కరోనా విజృంభణ, లాక్డౌన్ వంటి కారణాల చేత ఆ పనులు కాస్త ఆలస్యమయ్యాయని తెలిసింది. దాంతో వచ్చే సంవత్సరం జులై నాటికి చంద్రయాన్ 3ని ప్రయోగించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వారనుకున్న లక్ష్యాలను చేరుకుని చంద్రుడి గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తిని మరింతగా పెంచాలని ఆశిద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.